హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణిస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్. మనం మిద్దె తోటను పెంచుకుంటున్నప్పుడు దాని మీద లైట్గా ఉండి, మనం మిద్దె అంటే స్లాబ్ పాడవకుండా మనం స్టాండ్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటాము. నేను కూడా ఇప్పటివరకు దిమ్మల మీదే పెట్టాను. అయితే ఇప్పుడు స్టాండ్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దానికి అన్బాక్సింగ్ ఇప్పుడు మనం చూద్దాము. అంతేకాకుండా సిపివిసి పైప్స్తో మనం తేలిగ్గా ఉండే స్టాండ్స్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం ఆ స్టాండ్స్, ఐరన్ స్టాండ్స్ అన్బాక్సింగ్ చూద్దాము. నేను ఆల్రెడీ ఇవి తీసుకొని నాకు 10 రోజులైంది. అయితే నాకు వీడియో చేద్దామని చెప్పేసి నేను ఇంకా ఓపెన్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా, బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐరన్ స్టాండ్స్ తేలిగ్గా ఉండేవి. మనం ఇప్పుడు చూద్దాం అసలు ఎలా ఉందనేది. ఒకసారి జస్ట్ నేను కట్ చేస్తున్నా. చూడండి చాలా బాగున్నాయి స్టాండ్స్, చాలా క్యూట్గా ఉన్నాయి. నేనైతే హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇవి సెట్ మొత్తం 4 స్టాండ్స్. కవర్ ఇప్పుడు తీసేద్దాం. నేను కూడా ఎప్పటి నుంచో ఈ స్టాండ్స్ తీసుకోవాలని అనుకుంటున్నా. అయితే బయట ట్రై చేశాను కానీ సమంగా కుదరలేదు. ఇది ఫస్ట్ టైం ఇలాగంటే చిన్న, ఇదివరకు చిన్న చిన్న స్టాండ్స్ అయితే నేను తీసుకున్నా అంటే సింగిల్గా పెట్టుకోవడానికి. ఇవైతే మనకి దాదాపు ఒక పెద్ద, కొంచెం పెద్దవైతే 2, చిన్నవైతే 3 కుండీల వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే సిమెంట్ కుండీలు అయితే పెట్టకపోవడం మంచిది. అది ఓపెన్ చేశానండి, చూడండి నాకైతే బాగానే అనిపిస్తున్నాయి. చూసారా, ఇప్పుడు మనం ఈ స్టాండ్ అయితే గట్టిగానే అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది. అయితే సిమెంట్ కుండీలు మాత్రం పెట్టద్దు, ప్లాస్టిక్వి, గ్రో బ్యాగ్స్ లాంటివి అయితే మనం పెట్టుకోవచ్చు. ఇది మనకి ఆల్మోస్ట్ 24 ఇంచెస్ అయితే ఉంది మనకి. ఇది మనకి ఇదైతే 24 ఇంచెస్ ఉంది. ఇదైతే మనకి 4 ఇంచెస్ వరకు ఉంటుంది కింద ఈ హైటు. ఈ విడ్త్ అయితే మనకి 8 ఇంచెస్ వరకు ఉంది. యాక్చువల్ కొంచెం పెద్దవి అయితే కొంచెం పెద్ద బ్యాగ్స్ పెట్టుకోవడానికి మనకు ఉంటుందని అనిపించింది. అయితే పర్వాలేదు, నేను తీసుకున్న ప్రైస్కి అయితే నాకు రీజనబుల్గానే అనిపించింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే రేట్లు మారుతుంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకోండి, మీకు నచ్చితే తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది 4 స్టాండ్స్ వచ్చేయండి. ఇది 3వ స్టాండ్, ఇది స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చూడండి, నేను ఈ స్టాండ్ మీద, ఇప్పుడు ఓపెన్ చేసిన స్టాండ్ మీద 2 కుండీలు పెట్టాను. ఇవైతే 2 పడతాయి, ఇంకొంచెం చిన్న కుండీ అయితే పడుతుంది మనకి. లేదా దీనికంటే కొంచెం చిన్నవి, అంటే ఇది దాదాపు ఇక్కడ 3 ఉన్నాయి కదండి, 3 సెట్స్ లాగా. ఇది 8 ఇంచెస్ ఉంది ఒక్కొక్కటిను. 8 ఇంచెస్ పైన వెడల్పు తక్కువ ఉండేవైతే మనకి 3 పార్ట్స్ అయితే పడతాయి. ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 పార్ట్స్ బట్టి కొంచెం ఖాళీ వచ్చింది. ఇక్కడ మనం ఏదైనా చిన్నది ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా కొంచెం సైజు తక్కువైతే మనం 3 పడతాయండి దీంట్లో. ఒకవేళ దీన్ని ఇలాగ మనం ఇప్పుడైతే ఇలాగ లైన్లో అరేంజ్ చేసుకున్నామంటే, లైన్లో అరేంజ్ చేసుకుంటే, జాయింట్ చేసుకుంటే మనం ఇంకొక పార్ట్ మనకి కలిసి వస్తుంది అన్నమాట. ఇలా వరుసగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది బాగానే అనిపించింది నాకు, తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్దవి అంటే మనకి ఇంకొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మెటీరియల్ అయితే బాగుంది. ఇది తుప్పు పట్టకుండా చక్కగా మనకి బాగున్నట్టుగా మెటీరియల్ తయారు చేసినట్టు అయితే అనిపిస్తుంది. తుప్పు పట్టేలాగా అయితే లేదు, స్ట్రాంగ్గా ఉంది. మనం మట్టి కూడా ఎప్పుడు కొంచెం ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా నింపుకుంటే పార్ట్స్లో మనకి బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఐరన్ స్టాండ్స్ చూసాం కదండి. ఇప్పుడు సిపివిసి పైపులతో తేలిగ్గా ఉండే స్టాండ్స్ను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆర్ గార్నర్ సంపత్ వీడియో చూశాను నేను. రెగ్యులర్గా అతని వీడియోస్ చూస్తుంటాను. అతను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని సిపివిసి పైపులతో చేస్తున్నాను. వీటికంటే యూపీవీసీ పైపులతో కూడా చేసుకోవచ్చుట. నేనైతే జస్ట్ ట్రై చేశాను, బాగానే ఉన్నట్టు అనిపించింది నాకు. ఒకసారి నేను ఎలా చేయాలి, దానికి ఏమేం కావాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం, నేను 3/4 ఇంచ్ సిపివిసి పైపులతో 2 స్టాండ్స్ చేయించుకోవడం కోసం ఈచ్ 3 మీటర్స్ పైప్స్ తీసుకున్నాను. 2 స్టాండ్స్ నేను చేసుకున్నాను. దానికి కావాల్సినవి ఇప్పుడు చూద్దాం మనం. మీరు విడిగా చేయించుకొని నాకు దాదాపు 2 కలిపి 5.5 మీటర్స్ పట్టింది. ఇప్పుడు మనం చూద్దాం దానికి ఏవి కావాలో. మనం
ఇవి నాలుగు ఎల్బోసు, ఇవి ఆరు టీ జాయింట్స్, ఇవి కప్లర్స్ స్టాండ్ నిలబడడం కోసం పెట్టేవి, ఇవి ఒక సిక్స్ ఉన్నాయి. ఇవేమో ఈ పైప్స్ 13.5 inches, నాలుగు పైప్స్, ఈ నాలుగు 5 inches, ఇవి ఆరున్నాయి 4 inches, ఇవి ఈ రెండు 4.5 inches. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఫిట్ చేద్దాము. దీని మనకి గమ్ ఒకటి ఉంటుందండి, గమ్ము పెట్టుకుంటే మనం ఒకసారి పెట్టేసిన తర్వాత దాన్ని మార్పు చేయడానికి ఉండదు. అది అవసరమైతే జాగ్రత్తగా పెట్టించుకోవాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఒకసారి మనం బిగించడం మనకి బాగానే వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు జస్ట్ మనం ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం ఈ నాలుగు ఎల్బోస్, 4.5 inch పైప్స్ రెండు తీసుకుందాము. ఎల్బోస్ ఇలా తీసుకుని దీనికి ఇట్ సైడ్ ఫిక్స్ చేసుకోవాలి, ఇట్ సైడ్ కూడా దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా, ఇవి మనం హార్డ్వేర్ షాపుల్లో పైప్స్ అమ్ముతారు కదండి, అక్కడైతే మనకు దొరుకుతాయి. మనకు చేత కాకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. బాగానే ఉంటాయండి, కొంచెం గట్టిగానే అనిపిస్తున్నాయి. ఇవి ఈ రెండు మనం ఇలా ఫిట్ చేసుకున్నాం, ఇలా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇలా తయారు చేసుకున్నాం కదండి, దీనికి ఈ 5 inches పైప్ తీసుకొని దీంట్లో ఇలాగ ఇన్సర్ట్ చేస్తాము. ఈ పక్కన కూడా మనం ఇలాగ ఇన్సర్ట్ చేసేసుకుందాము. చేసుకున్నాక రెండు వైపులా కూడా ఈ టీ జాయింట్స్ని పెట్టేసుకుంటాం. ఇలా కొంచెం లోపలికి పెట్టేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి 13.5 inches పైప్స్ ఉన్నాయి కదండి, దీంట్లో ఇలాగ ఇన్సర్ట్ చేస్తాం. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చండి, ఒకసారి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఫిట్ చేసేసుకుంటే. కావాలంటే మన ఏదైనా పొరపాటు వచ్చినా మళ్ళీ మనం తీసేసి మళ్ళీ బిగించుకోవచ్చు. అదే మనం గ్లూ వేసుకుంటే కనుక, అంటే గమ్ వేసుకుంటే కనుక మనం మళ్ళీ చేయడానికి ఉండదు. కొంచెం మనకు కావాలంటే కొంచెం అలవాటు అయ్యాక చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక టీ జాయింట్ తీసుకొని దీంట్లో ఇలా పెట్టేస్తాం. ఇలాగా అదేలాగా ఇంకోవైపు ఈ టీ జాయింట్ని ఇలా ఫిక్స్ చేసేస్తాం. ఈ 13.5 inches పైప్స్ ఉన్నాయి కదండి, దీంట్లో ఇలాగ ఈజీగానే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ టీ జాయింట్ని ఇలా పెట్టేసుకుందాం. ఈ 5 inch పైపుల్ని ఇందులో ఇన్సర్ట్ చేద్దాము. ఇది ఇలా తిరిగినా మార్చుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇలాగ ఎల్బో జాయింట్ పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి పై పోర్షన్ అయితే తయారైంది, కింద స్టాండ్స్ మనం పెట్టుకోవాలి. దీనికి 4 inch పైప్స్ ఉన్నాయి కదండి, ఇవి కట్టింగ్స్, వీటిని మనం ఒక్కొక్కటి ఇలాగ ఫిట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకున్నాక మనం స్టాండ్ నిలబడడానికి కప్లర్స్ తీసుకున్నాం కదా, కప్లర్స్ వాటిని ఇలా ఫిక్స్ చేసేస్తాం. చూస్తుంటే అసలు చేయగలమా అనిపిస్తుంది, కానీ చేస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా ఈజీగా అయిపోయిందండి, నేను అసలు చేయగలనా అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయిపోయింది. మనం చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా, ఇంత ఈజీగా వస్తుందని నేనైతే అనుకోలేదు. కొంచెం ఇలా పక్కకు పోతే మనం ఇలాగ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ కప్లర్స్ని కూడా ఇలా పెట్టేసుకుందాము. ఇది ఎలా కావాలంటే అలా వంగుతున్నాయి చక్కగాను. మనం కొంచెం చూసారు కదా, మన సిపివీసీ పైపులతో స్టాండ్ అయితే తయారైపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఎక్కడైనా కొంచెం లూజ్గా అనిపిస్తే ఒకసారి మనం ఇన్సర్ట్ చేసుకుని ఇలాగ అనేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఏదైనా వంకరగా అనిపించినా మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి మనం సొంతంగా తయారు చేసుకొని మనం హ్యాపీగా చాలా చూడండి. ఇలా ఒకసారి ఓకేసారి ఇలాగ
ఎంత తేలిగ్గా ఉందంటే అంత తేలిగ్గా ఉంది ఇది. వీటి మీద మనం మన టెరెస్ గార్డెన్లో రూఫ్ గార్డెన్లో ఇలాగ వీటి మీద మనం మొక్కలు పెట్టుకుంటే మనకి ఎక్కువ బరువు ఉండదు మిద్ది మీద. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇలాగ నేను ఒక ఆల్రెడీ ఒక స్టాండ్ చేసి పెట్టుకున్నాను చూసారా. ఇలాగ మూడైతే పట్టాయి దీనికి దీని మీద, ఇంకా ఇంకొకటి పడుతుందండి. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, మూడు బకెట్లు అయితే పెరుగు బకెట్లు పెట్టాను, ఇంకోటి అయితే పడుతుంది దీని మీద. దీని మీద కూడా మనం తేలిగ్గా ఉండేవి పెట్టాలండి. ఇవి హాఫ్ హాఫ్ మట్టి నింపినవి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొక బకెట్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవి రేటు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుందండి ఏరియాని బట్టి. కింద మనకి కప్లర్స్ లేకుండా అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టాండ్కి 350 వరకు పడింది. నాకు నేను లోకల్గా పర్చేస్ చేసినవి ఇవి. ఈ కప్లర్స్తో కూడా అయితే 430 వరకు పడింది ఒక్కొక్కటి. ఇలాగ మనం అంటే ఆల్మోస్ట్ 860 పడింది అనమాట రెండు స్టాండ్స్ కలిపి. మనం ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి, మన ఫ్యామిలీ అంతా మినిమం 1000 రూపీస్ ఖర్చు అవుతుంది ఆ ఎంజాయ్మెంట్ కాసేపే. ఇలాగ మనం మన మన చేతులతో మనం ఇలా తయారు చేసుకుంటే కొంచెం ఖర్చు పెట్టినా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి మీరు కూడా ఇలాగ స్టాండ్స్ తయారు చేసుకోండి. వీటి మీద కుండీల్ని అమర్చి ఈ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకునేటువంటి ఐరన్ స్టాండ్స్, మనం తయారు చేసుకునేటువంటి సిపివిసి పైపులతో తయారు చేసుకున్న స్టాండ్స్, వీటి మీద మనం కుండీలు అమర్చుకుని ఎలా ఉన్నాయి ఒకసారి నేను మీకు చూపిస్తాను. వీడియో మీకు నచ్చిందండి పూర్తి. ఇంకా ఉంది వీడియో, వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి.